ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణం, పట్టు వస్త్రాలు సమర్పించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. గాయత్రీ దేవిగా బెజవాడ కనకదుర్గమ్మ దివ్య దర్శనం, బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీశైల భ్రమరాంబిక అనుగ్రహం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం, మీడియా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలతో ప్రకాశిస్తున్న ఆలయాలు, తెలుగు రాష్ట్రాల్లో అమ్మవార్లకు భక్తుల విశేష ఆరాధనలు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ సాయంత్రం జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. 9 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో వైఖాన సాగమోక్తంగా సాగే ఉత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామివారు పలు వాహనాలపై వేంచేసి భక్తకోటికి అభయప్రదానం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే సకల ఏర్పాట్లను టీటీడీ అధికారులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ధ్వజారోహణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారికి రాష్ట ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను అందజేయనున్నారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా పెద్దశేష వాహనంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు. ఇక శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం తిరుమల క్షేత్రంలో అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడు విశ్వక్సేనుల వారు సేనాధిపతి ఉత్సవంలో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం యాగశాలలో పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి అంకురార్పణ నిర్వహించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించబడినది. రాబోయే 9 రోజులు బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో మొదలై 16 వాహనాలలో స్వామివారు విహరించడమే కాకుండా అత్యంత సహజ వాహనమైనటువంటి గరుడ వాహనం మీద 27వ తారీఖు సుమారుగా 5 గంటలకు పైబడి మాడవీధులలో విహరిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకైతేనేమి, అశేషంగా స్వామివారి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులకైతేనేమి ఏర్పాట్లలో ఎక్కడా రాజీ లేకుండా అన్ని విభాగాల వారు, పోలీస్ శాఖ వారు సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళిక ప్రకారము ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రము 7:30 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం కూడా 1 గంట సేపు నిర్వహించబడుతుంది. ధ్వజారోహణం ముఖ్యమైనటువంటి కార్యక్రమం 2 గంటల పాటు నిర్వహించబడుతుంది కాబట్టి సుమారుగా 5 గంటల సేపు సాయంత్రం 3:30 నుంచి రాత్రి 8:30 వరకు కూడా స్వామివారి దర్శనానికి అవకాశం లేదు. ఈ విషయాన్ని కూడా భక్తులు గమనించి సంయమనంతో ఉండవలసిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తూ స్వామివారి కరుణా కటాక్షాలతో ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి స్వామివారు అందరికీ ఆశీర్వదించవలసిందిగా వారిని కోరుకుంటూ, భక్తుల నుంచి సహకారాన్ని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. తిరుపతిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కపిలతీర్థంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం శ్రీ కామాక్షి దేవికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయంలోని ఊంజల్ మండపంలో అమ్మవారిని కొలువుదీర్చిన అర్చకులు సైమాగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక ఇటు తాతేగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని నవరత్న ఖచ్చిత వజ్రశోభిత దివ్యాభరణ భూషితంగా అలంకరించి సహస్రనామ సహిత కుంకుమార్చనలు జరిపారు. అనంతరం ఆలయ ఆవరణలో శ్రీ దుర్గా హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే కరకంబాడి రోడ్డులోని శ్రీ బొంతాలమ్మ తల్లి ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకరణలో కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు కొర్లగుంటలోని శ్రీ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఉదయం అమ్మవారు గాయత్రీదేవి అవతారంలో భక్తులకు అభయప్రదానం చేశారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి సాయంత్రం శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమలేశుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సకల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ నెల 23వ తేదీ నుంచి జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను వివరించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు 9.5 కోట్ల నిధులతో పనులను చేపట్టి పూర్తి చేశామని, సామాన్య భక్తులు స్వామివారి మూల విరాట్ను, వాహన సేవలను సంతృప్తికరంగా తిలకించేలా సౌకర్యాలు కల్పించామని ఆయన తెలియజేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు కుదించామని, ఆర్జిత సేవలను రద్దు చేశామని ఆయన వెల్లడించారు. అలాగే పెరటాసి మాసం సందర్భంగా సెప్టెంబర్ 23, 30వ తేదీల్లో, అక్టోబర్ 7, 14వ తేదీల్లో, అలాగే గరుడ సేవ జరిగే సెప్టెంబర్ 27వ తేదీల్లో దివ్య దర్శనం టోకెన్ల జారీని రద్దు చేసినట్టు ఈవో తెలిపారు. శ్రీవారి సాలగట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1 తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. వస్తున్నటువంటి రద్దీ దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అదేవిధంగా వచ్చే శనివారం అట్లా గరుడు సేవ నాడు దివ్య దర్శన టోకన్ రద్దు చేయడం, భక్తులందరికీ సాధారణంగా వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అడ్వాన్స్ బుకింగ్ 2000 నుంచి 1000కి తగ్గించడం, డోనర్స్ కేటగిరీలో కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ విధించడం, ఇవన్నీ స్టెప్స్ తీసుకుంటే మనకి రోజువారీగా దాదాపు 4000 రూమ్స్ భక్తులు అందుబాటులో ఇక్కడ ఉంటాయి. వీఐపీ బ్రేక్ దర్శనం ఇవన్నీ కూడా బాగా పరిమిత సంఖ్యలో ప్రోటోకాల్కి మాత్రమే పరిమితం చేసి, ఆర్జిత సేవలు ఇవన్నీ కూడా రద్దుపరిచి భక్తులందరికీ కూడాను వాహన సేవతో పాటు మూల విరాట దర్శనం కూడా సులభంగా లభించే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. స్వామివారి వాహన సేవ తిలకించేందుకు డిస్ప్లే స్క్రీన్స్ 19 గ్యాలరీల్లో, 11 బయట, మొత్తం కలిపి 30 హై క్వాలిటీ డిస్ప్లే స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైతే భక్తులు ఇక్కడ రాలేకపోతారో వారందరి కోసం కూడా ప్రసార మాధ్యమాల ద్వారా SVBC, అదేవిధంగా ఫీడ్ ఇచ్చే మిగతా ఛానల్స్ ద్వారా వారందరూ కూడా వాహన సేవ తిలకించే అవకాశం కల్పిద్దాం. తిరుమలకు వచ్చిన భక్తులందరికీ అన్నపానీయాలను అందించేలా చర్యలు తీసుకున్నామని, ఇందుకు అనుగుణంగా సంబంధిత అధికారులు సర్వం సిద్ధం చేశారని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఎంతో మంది భక్తులు వచ్చిన వారందరికీ సరిపోయేటట్లు అన్నప్రసాదం, మంచినీళ్ళు, మజ్జిగ, పిల్లలకి పాలు ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ప్లాన్ తయారు చేసుకొని అందుబాటులో పెట్టడం జరిగింది. ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. గ్యాలరీలో కూర్చున్న భక్తులు కూడా ఆ రోజు అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. తిరుమల క్షేత్రాన్ని సర్వశోభితంగా తీర్చిదిద్ది ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పుష్పాలంకరణ, విద్యుత్ దీపాలంకరణలను చేపట్టినట్లు ఈవో వెల్లడించారు. మంచి డెకరేషన్స్, లైటింగ్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అవన్నీ దేవాలయంలో, అదేవిధంగా మిగతా ముఖ్యమైన ప్రాంతాల్లో డెకరేషన్స్, ఎగ్జిబిషన్స్, ఫ్లవర్ ఎగ్జిబిషన్స్, అదేవిధంగా మ్యూజియంలో టీటీడీ చరిత్ర అవన్నీ కూడా భక్తులకి అందుబాటులో ఉండే విధంగా ఎగ్జిబిషన్స్, వాహనం ముందు, అదేవిధంగా నాదరాజనం వేదిక మీద చేసుకున్నటువంటి ప్రోగ్రామ్స్, కింద తిరుపతిలో మహతి ఆడిటోరియంలో చేసుకోవాల్సిన ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఆ కళాకారులందరినీ కూడా ముందే షార్ట్ లిస్ట్ చేసి డేట్ వారీగా, టైం వారీగా షెడ్యూల్స్ అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2000 మంది టీటీడీ నిఘా భద్రతా సిబ్బందిని, 2700 మంది పోలీసులను, 3000 మంది శ్రీవారి సేవకులు, 1000 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను వినియోగించుకుంటున్నామని అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు. సెక్యూరిటీ పరంగా, భద్రతా పరంగా చూసుకున్నట్లయితే దాదాపు 2700 మంది సిబ్బందితో ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. స్టాఫ్ అంతా కూడా డెప్యూటేషన్ రావడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్తో ఐడెంటిఫై చేసేటువంటి సాఫ్ట్వేర్ కొనుక్కోవడం, దానికి కావాల్సిన హ్యాండ్ హెల్డ్ డివైసెస్, పోలీస్ స్టాఫ్, అదేవిధంగా విజిలెన్స్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్ వాళ్ళందరూ కూడా బాడీ కెమెరాస్ అవసరం ఉన్న చోట బాడీ కెమెరాస్ వేసుకొని స్టాఫ్ డిప్లాయ్మెంట్తో పాటు దాదాపు 3,000 శ్రీవారి సేవకులు, అదేవిధంగా 1000 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ వారందరితో కూడా సేవలు అందించడం జరుగుతుంది. స్టాఫ్ డిప్లాయ్మెంట్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ పనులు కావాల్సినటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్, ఎగ్జిబిషన్స్, లైటింగ్, డెకరేషన్స్, పార్కింగ్ ప్లేసెస్ అవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఎక్కడ కూడా డాక్టర్ ఎవరి కూడాను ఇబ్బందులు తలెత్తకుండా వాహన సేవ, అదేవిధంగా స్వామివారి దర్శనం చేసే అవకాశం లభిస్తుందనేది నేను భావిస్తున్నాను. అనంతరం జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ వాహన సేవలను తిలకించడానికి వచ్చే భక్తులు మాడవీధుల్లోకి వెళ్లడానికి, తిరిగి బయటకు రావడానికి ప్రత్యేక ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో సివిఎన్ఎస్ఓ ఆకే రవికృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. భక్తులు లోపలికి ఎంటర్ కాగలరు. కళ్యాణకట్ట పాత అన్నదానం కాంప్లెక్స్ మధ్యలో ఉమాడా వీధిలో బేడి ఆంజనేయ స్వామికి దిగువ ఉన్నటువంటి భాగాన్ని నింపడానికి, 2వ గేటు మ్యూజియంకి ఎదురుగా ఉన్నటువంటి గేటు ద్వారా అక్కడ వేసిన క్యూ లైన్లోకి వెళ్ళి ఆ క్యూ లైన్లోనే వచ్చి చివరికి పడమటి మాడా వీధిలో వసంత మండపం పక్కనున్న గేటు ద్వారా ఎంటర్ అవ్వాలి. అది 2వ గేటు. 3వ గేటు ప్రకటిస్తూ వచ్చాము, బట్ వాడడం లేదు. 4వ గేటు మనకు వరహస్వామి గెస్ట్ హౌస్ పక్కన ఉన్నటువంటి మార్గం ద్వారా ప్రవేశించి ఉత్తర మాడా వీధిలోని మిగిలిన సగభాగాన్ని అక్కడ నింపడం జరుగుతుంది. 5వ గేటు అన్నప్రసాదం కాంప్లెక్స్కు పక్కన నందకానికి ఎదురుగా ఉన్నటువంటి పెద్ద రోడ్లోకి వస్తే ఈ వన్ అనే గేటు దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ నుంచి తూర్పు మాడా వీధిలో మన పుష్కరిణికి అభిముఖంగా ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతము పెద్ద రథం వరకు ఉన్న గ్యాలరీలోకి నింపడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జిట్ గేట్స్ అన్నవి ఇయర్ మార్క్ చేసి ఉన్నాము కాబట్టి ఆ ఎగ్జిట్ గేట్స్ కూడా అదేవిధంగా మనకు మొదటి భాగానికి వస్తే వాళ్ళందరూ కూడా ఆస్థాన మండపానికి అటు ఇటు ఉన్న గేట్స్లో నుంచి వారు బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై శ్రీ బెజవర కనకదుర్గమ్మ వేదమాత గాయత్రీదేవిగా కొలువై భక్తకోటిని ఆశీర్వదించారు. దేవి నవరాత్రి ఉత్సవాల కాంతులతో విజయవాడ నగరం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న నవరాత్రి వేడుకల్లో భాగంగా 3వ రోజు ఉదయం అభయ ప్రదాయిని దుర్గమ్మ పంచముఖారవిందంతో గాయత్రి స్వరూపంలో అనుగ్రహించారు. అర్చకులు స్వర్ణకాంతల వెలుగుల్లో ముగ్ధ మనోహరంగా దర్శనమిస్తున్న గాయత్రీదేవికి కుంకుమార్చనలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక శ్రీశైల భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకరణలో భక్తులను కటాక్షించారు. శరణ్ నవరాత్రి శోభతో శ్రీశైల మహాక్షేత్రం ప్రకాశిస్తోంది. ఉత్సవాలలో భాగంగా అక్క మహాదేవి అలంకార మండపంలో బ్రహ్మచారిణి దేవికి అర్చకులు విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మయూర వాహనంపై శ్రీ మల్లికార్జున స్వామివారు, తిరుచిపై బ్రహ్మచారిణి అలంకరణలో శ్రీ భ్రమరాంబాదేవి ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు పలు విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి తగిన ఆదేశాలను జారీ చేశారు. తిరుమల క్షేత్రానికి విచ్చేసే భక్తకోటికి భక్తిభావంతో సమున్నతమైన సేవలను అందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఉద్బోధించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో శుక్రవారం టీటీడీ నిఘా భద్రతా సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ ను ఉద్దేశించి ఈవో ప్రసంగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట ఇనుమడించేలా సిబ్బంది భక్తుల సేవలో తరించాలని ఈవో పిలుపునిచ్చారు. చాలా చిత్తశుద్ధితో విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ అందరూ కూడాను ఉదయం రాత్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు చేసి భక్తులు అందరికీ కూడాను శ్రీవారి దర్శనం చేసుకునే అవకాశం ఇబ్బంది లేకుండా కల్పించేటువంటి పరిస్థితి కంటిన్యూస్గా ఒక 2.5-3 నెలల చూడడం జరిగింది. మీరందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. మీరందరికీ కూడా కొన్ని సంవత్సరాలు టీటీడీలో అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో పనిచేసేటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది అనేది జేఏ గారు, సివిఎస్ గారు తెలియపరచడం జరిగింది. ప్రత్యేక ప్రత్యేకంగా టీటీడీలో పనిచేస్తున్నప్పుడు మనం దీన్ని ఉద్యోగంగా భావించకుండా ఒక సేవాభావంతో పనిచేసేటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం చేసేటువంటి సేవ, భక్తులకి అందించినటువంటి సేవ, అది నేరుగా దేవుడికి అందించినటువంటి సేవ కింద భావిస్తూ మనం 24 గంటలసే పనిచేసేటువంటి అవసరం ఎంతైనా ఉంది. తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ భద్రతా పరంగానే కాకుండా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది భక్తులకు తగు సూచనలు అందజేస్తూ సేవలు అందించాలని కోరారు. ఇంత బ్రహ్మాండంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులు 16 వాహన సేవలు 1 చక్రస్థానం కలిసి మీరందరూ కూడా చాలా నిజాయితీగా చిత్తశుద్ధితో మీ యొక్క విధులను నిర్వర్తిస్తూ వాహనం దగ్గర వాహనానికి కానీ వాహనం మీద ఆసీనులైనటువంటి మన అయ్యవార్లకు కానీ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఉత్సవమూర్తులకు ఎటువంటి రీతిలో కూడా భంగం కలగకుండా మీరందరూ కూడా విధులు నిర్వహించాలని, ఆ విధంగా మీరు మీ యొక్క నిజాయితీని, మీ యొక్క ప్రతిభను, మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపిస్తూ సంస్థ యొక్క ఉన్నతికి మీరందరూ కూడా కారకులు కావాలని చెప్పేసి నేను కోరుకుంటూ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమలకు తరలివచ్చే భక్తులకు సమన్వయంతో సేవలందించాలని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు సూచించారు. తిరుమల గోకులం అతిథి గృహంలో వివిధ విభాగాల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. క్యూ లైన్లలో, కంపార్ట్మెంట్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జేఈఓ కోరారు. అలాగే వాహన సేవలను తిలకించడానికి గ్యాలరీలలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. నడకదారిలో వచ్చే భక్తులకు పురటాసనల శనివారాలలో 23వ తారీఖు, 30వ తారీఖు మరియు 27వ తారీఖు నాడు గరుడ సేవ రోజు దివ్యదర్శనం టోకన్లు జారీ చేయబడవు. కాబట్టి నడకదారిలో వచ్చే భక్తులందరూ కూడా కొండకు చేరుకొని సర్వదర్శనం భక్తులతో పాటుగా దర్శనం చేసుకోవడానికి దానికి సంబంధించి చర్చించడం జరిగింది. ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కూడా పరిమిత సంఖ్యలోనే మనము విక్రయించడం జరిగింది. గరుడ సేవ రోజు ఎటువంటి టికెట్లు విక్రయించలేదు. ఈ రెండింటి పరిణామాల వల్ల వారు చాలా సౌలభ్యంగా ఏ క్యూ లైన్లో వెళ్తున్నా, ఏ కాంప్లెక్స్ గుండా కంపార్ట్మెంట్లలోకి ప్రవేశించినా వారందరూ సర్వదర్శనం కోసం వెళ్తున్న భక్తులే కాబట్టి నిరంతరం క్యూ లైన్ను కదులుతున్న విధంగా వారు నిర్వహించుకోవాల్సిన పద్ధతిని కూడా మనము వారందరికీ కూడా తెలియజేశాము. ఎంతో అనుభవం ఉన్నటువంటి అధికారులు తప్పకుండా వారి మీద ఉన్నటువంటి గురుతరమైన బాధ్యతను రాబోయే 9 రోజులు చాలా గొప్పగా నిర్వర్తిస్తారన్న నమ్మకంతో వారు కూడా లక్షలాది భక్తులను వారు హ్యాండిల్ చేయవలసి ఉంటుంది కాబట్టి, వాళ్లతో పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఎంతో సంయమనంతో వారు వ్యవహరిస్తారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపాలని జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఆదేశించారు. తిరుపతి ఆర్టీసీ రీజియన్ మేనేజర్ నాగశివుడు ఇతర అధికారులతో తిరుమలలోని అన్నమయ్య భవన్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. స్వామివారి గరుడ సేవ సందర్భంగా ముందస్తు ప్రణాళిక ప్రకారం 4500 ట్రిప్పులు నడపాలని కోరారు. చిత్తూరు జిల్లా తరిగొండలో నెలవైన టీటీడీకి అనుబంధ క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో వివిధ రకాల వైదిక క్రతువులు, పవిత్ర హోమం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పవిత్ర సమర్పణ చేసి కర్పూర హారతులు, ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కోరుట్లలోని అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ, కన్నుల పండుగ జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను వివిధ రకాల పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో చూడ చక్కగా అలంకరించి వాహనంపై వేంచేపు చేశారు. భక్తుల గోవింద నామస్మరణలు, కళా ప్రదర్శనలు, విద్యుత్ దీప వెలుగుల మధ్య స్వామివారి వాహన సేవ రమణీయంగా సాగింది. దసరా సంబరాలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉత్సవ శోభతో కాంతులేనుతున్నాయి. భక్తులు వివిధ అలంకరణల్లో అనుగ్రహిస్తున్న అమ్మలగన్న అమ్మను కనులార దర్శించుకుని మనసారా సేవించి పునీతులవుతున్నారు. ఆ మనోహర దృశ్యమాలిక మీకోసం. తూర్పుగోదావరి జిల్లా లోవలో వేంచేసిన శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులను కటాక్షించారు. అదేవిధంగా పీఠాపురంలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గమ్మ బాలా త్రిపుర సుందరిగా భక్తుల పూజలు అందుకున్నారు. ఇక ఆదివాసీల ఆరాధ్య దైవం గెడ్లబీడు శ్రీ దారాలమ్మ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సామూహిక లలిత సహస్రనామ పారాయణ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ అంబికాదేవి ఆలయంలో శరణ్ నవరాత్రి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన గోపూజలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. ఇక భీమవరం వాసుల ఎలవేల్పు చల్లని తల్లి శ్రీ మావుళ్ళమ్మ సన్నిధి భక్త శోభితంగా దర్శనమిస్తోంది. నవరాత్రి పూజల్లో భాగంగా శ్రీ బాల త్రిపుర సుందరిగా అనుగ్రహించిన మావుళ్ళమ్మను భక్తులు మనసారా సేవించి తరించారు. తూర్పుగోదావరి జిల్లా చింతలూరులోని శ్రీ నూకాంబికాదేవి ఆలయంలో దసరా పండుగ వేడుకలు సంబరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారిని విశేష అలంకరణలో కొలువుదీర్చి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు గోమాతను అర్చించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించారు. అనంతపురం పాత ఊరిలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారు స్వర్ణ రజిత కవచ శోభతో దివ్యాభరణ వెలుగుల్లో నయన మనోహరంగా భక్తులను కరుణించారు. నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఇటు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సన్నిధిలో కుంకుమ పూజలు భక్తిరస భరితంగా జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని సేవించి నైవేద్యాలు సమర్పించారు. నెల్లూరులోని శ్రీ సీతారామాలయంలో దేవీ నవరాత్రి సంబరాల్లో భాగంగా శ్రీ సీతమ్మ వారు బాల త్రిపుర సుందరి అలంకరణలో కొలువై భక్తుల పూజలు అందుకున్నారు. అలాగే నవరూప వేషధారణలతో మహిళలు ముందుకు సాగుతుండగా దేదీప్యమానంగా ముస్తాబైన సీతారాములకు ప్రాకారోత్సవాన్ని అత్యంత రమణీయంగా నిర్వహించారు. విశాఖ మహానగరంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని సౌభాగ్యలక్ష్మి అలంకరణలో గాజులతో ముస్తాబు చేసి దర్శనం కల్పించారు. అలాగే ఉత్సవమూర్తికి 1,00,000 మల్లెలతో పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారి మూలమూర్తిని విశేష పుష్పాలంకరణలో కొలువుదీర్చారు. అలాగే ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అమ్మవారి ఊరేగింపులో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆత్మకూరులోని శ్రీ వాసవిదేవి ఆలయంలో అమ్మవారిని భవానీదేవిగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన అమ్మవారి ప్రాకారోత్సవంలో కుంకుమ పూజల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నారాయణవనం సమీపంలో సముదాయంలో నెలవైన శ్రీ అవనాక్షమ్మ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తిరస భరితంగా సాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. స్వర్ణాభరణాలు పుష్పమాలలతో సోయగంగా మెరిసిపోతున్న బాల త్రిపుర సుందరి దేవికి అర్చకులు ఊంజల సేవ నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తి క్షేత్రంలో బజారు వీధిలో నెలవైన శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారు గజలక్ష్మీదేవిగా కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణ కవచ వెలుగుల్లో గజరాజుల సేవలో రాజ టీవీతో దేదీప్యమానంగా అనుగ్రహించిన గజలక్ష్మీదేవిని భక్తులు సేవించి పులకించారు. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులను అనుగ్రహించారు. వేడుకగా జరుగుతున్న శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తుల కొంగు బంగారం శ్రీ భద్రకాళీదేవి ముల్లోకాలకు ఆకలి దప్పులు తీర్చే అన్నపూర్ణాదేవిగా కొలువుదీరి కుంకుమార్చనలు మంగళ నీరాజనాలు అందుకున్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య సన్నిధానం దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలతో శోభాయమానంగా దర్శనమిస్తోంది. ఉపాలయంలో కొలువైన చిరునవ్వుల సిరుల తల్లి శ్రీ లక్ష్మీ తాయారుదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా సంతాన లక్ష్మిగా అనుగ్రహించిన లక్ష్మీ తాయారుకు భక్తులు కుంకుమార్చనలు జరిపి నైవేద్యాలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి సమీపంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పెరటాసి శనివారం వారాంతపు రోజులు దసరా సెలవుల నేపథ్యంలో అలిపిరి సోపాన మార్గం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తులు స్వామివారి పాదరక్షలను శిరస్సుపై ధరించి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. ఇక మహిళలు ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలు వెలిగించి నివేదనలు సమర్పించారు. హైదరాబాద్ తిరునెల్లియంలో శ్రీ పద్మావతి దేవికి స్నాపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో నయన మనోహరంగా సాగిన హరిదేవేరి అభిషేకం భాగ్యనగర వాసులను పరవశులం చేసింది. ఇక అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు రజిత కవచ శోభితులై భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం సందర్భంగా అర్చకులు స్వామివారికి తులసి మాలలను నివేదించి అష్టోత్తర పూజలు జరిపారు. ఇలవైకుంఠం తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నభూతో నా భవిష్యతి అన్న రీతిలో కలియుగ దేవుడి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సకల ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాలను తిలకించడానికి వచ్చే భక్తులు వైకుంఠానికి తరలివచ్చామా అని సంబరమాశ్చర్యాలకు గురయ్యే విధంగా తిరుమల క్షేత్రాన్ని విద్యుత్ దీపాలతో సర్వశోభితంగా తీర్చిదిద్దారు. ఇక శ్రీవారి ఆలయాన్ని ఆద్యంతం వర్ణమయ పూల తోరణాలతో అద్భుతంగా తీర్చిదిద్దారు. పుష్ప కైంకర్య ప్రియుడైన శ్రీవారి ఆలయం భక్తి పరిమళాలను వెదజల్లుతూ బ్రహ్మోత్సవ కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. చెన్నైకి చెందిన జయప్రియ కృష్ణన్ ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 31,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 30 భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.